బిగ్ బాస్ షోలో ఉండగా కౌశల్ పై దండయాత్ర సాగిస్తూ అందరినీ అతనిపై ఉసిగొల్పుతూ రాజకీయాలు నడిపిన తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కూడా అదే ఒరవడి సాగిస్తూ కౌశల్ ఆర్మీ పేడ్ ఆర్మీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతటితో వదలకుండా నేను హౌస్ లో అందరి మనసు గెలుచుకున్నానని, అసలైన విజేతను నేనేనని కూడా చెప్పుకుంటూ కౌశల్ ఆర్మీని అవమానించేలా ట్వీట్ చేసింది. మరి కౌశల్ ఆర్మీ ఊరుకుంటుందా? అదలా ఉంచితే నెటిజన్లు తేజస్వి తీరుపై మండిపడుతున్నారు. యాంకర్ గా వస్తున్న తేజస్వి బానే ఉందా లేక మానసిక వ్యాధితో బాధపడుతుందా? కోట్ల మంది అభిమానులు ఓట్లు వేసి కౌశల్ ని టైటిల్ విన్నర్ గా నిలబెట్టారు. బిగ్ బాస్ రియాలిటీ షో కూడా ముగిసిపోయింది. అయితే కౌశల్ గెలుపుని జీర్ణించుకోలేక ఇలాంటి పోస్టులు పెట్టడం, ట్వీట్లు చేయడం చూస్తుంటే చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్నట్లు ఉంది. ఆమె మనసు గెలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఆమెను ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తే మంచిదంటూ నెటిజన్లు ట్రోల్స్ వేస్తున్నారు. కౌశల్ ఆర్మీ మీద ట్వీట్స్, వెటకారాలు ఆపకపోతే నిన్ను ఎర్రగడ్డలో జాయిన్ చేస్తామంటూ నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బ్రహ్మానందం మెయిన్ యాంకర్ గా స్టార్ మాలో వస్తున్న లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా తేజస్విని పెట్టుకోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు స్టార్ మాను బిగ్ బాస్ ని తిట్టుకోసిన తేజస్విని ఎలా యాంకర్ గా పెట్టుకున్నారో అర్థం కావడం లేదంటూ కౌశల్ ఫ్యాన్స్ ఆడియన్స్ మండిపడుతున్నారు. తేజస్వి నోటి దురద ఎఫెక్ట్ మామూలుగా లేదు, ఆమె చేసే పనుల వలన కొంపలు మునిగేలా ఉన్నాయని స్టార్ మా యాజమాన్యం తలలు పట్టుకుందట. ఇక మహిళలే ఎక్కువ సంఖ్యలో ఫోన్లు చేస్తూ తేజస్వి యాంకర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట. కామెడీ షోలో పొట్టి పొట్టి దుస్తులతో ఆ దయ్యం యాంకరింగ్ చూసి మా వాళ్లకు జ్వరాలు వచ్చేశాయి. చిన్నపిల్లలైతే జడుచుకుంటున్నారు. ఇక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే భయపడే వాటికి దగ్గరగా ఉండొద్దని, అలాంటి వాటిని అస్సలు చూడొద్దని హెచ్చరించారు. ఇక నమ్మబుద్ధి కాకపోతే చెప్పండి, మా ఫ్రెండ్స్ తీసుకుంటున్న ట్రీట్మెంట్ వివరాలు, మెడిసిన్ బిల్లులు మీ వాట్సాప్ నంబర్కి పంపిస్తామంటూ మా టీవీకి వేల కొద్ది ఫోన్లు చేస్తున్నారట. మరి తేజస్విని యాంకర్ గా ఉంచుతారో లేకపోతే తీసేస్తారో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.